హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఎమ్మి నూడిల్స్ తయారు చేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్? నూడిల్స్ లో ఏకి ముందే టేస్ట్ చేస్తున్నా, బాగున్నా. ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం తలగడ్డ పేస్ట్ వేసాను. చాలా చాలా బాగుంది. పులుపు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము వీటితో ఇప్పుడు డిఫరెంట్గా తయారు చేసుకొని తినేద్దామా. మ్యాగీ అందరికీ తయారు చేయడం వచ్చు, మనం కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకొని తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఫ్రాన్స్ వచ్చి 150 గ్రాములు తెచ్చాను. అంటే కొంచెం వీడియో కోసమైనా తీసుకొచ్చాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడు కారం, అంటే మనకు తగినంత కారం, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పౌడరు. ఇప్పుడు వీటిల్ని అంతా కలిపి మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పెనము వేడైంది, ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. ఈ రొయ్యలకి ఉప్పు అవన్నీ వేసాం కదా, ఇవి ఒక అరగంట నానబెట్టేసాను. ఆయిల్ తాలకపోతే ఇంకొంచెం వేసేస్తున్నాం. ఒక పక్క వేసిపోయాయి, వీటిని మనం ఇలా తిప్పించేసుకున్నాం. సన్న మంటలో మనం వీటిని చేయాలన్నమాట, అంటే సిమ్లో మంట పెట్టేసుకోవాలి. అప్పుడైతే బాగా లోపల దాకా అవి కాలుతాయి అన్నమాట, లేకపోతే పైన కాలుతాయి, మనకి ఈ లోపల అనేది ఉడకదు. ఆయిల్ కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. వేగా అంత ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వేరుగా బాణీ పెట్టేసి ఆయిల్ ఎంత కావాలో అంత వేసేసుకుందాం. ఆయిల్ ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత మనము మ్యాగీకి సరిపడా నీళ్ళు పోసేస్తున్నాం. ఆయిల్ ఏమీ ఎక్కువ కాగవలేదు. నేను ఒక గ్లాసు అంటే ఉరామారిగ్గా వేసేస్తాను అన్నమాట. అన్నీ మీరైతే కొలతలతో వేయను, కొద్దిగా కారం. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా మనం ఇది కాలం కానీ నీళ్ళు తగినిద్దాం సార్. ఫ్రెండ్స్, ఇవి నీళ్ళు కాగిపోయాయి, మ్యాగీ అనేది వేసేస్తున్నాను. అలాగే ఈ పౌడర్ కూడా వేసేస్తున్నాం. మ్యాగీలో ఉండే పౌడర్ 2 ప్యాకెట్లు ఉన్నాయి, 2 ప్యాకెట్లు వేసేస్తున్నాం. దీన్ని బాగా ఉడకనిద్దాం.
మన రొయ్యలు కూడా పక్క పొయ్యి మీద ఉడుకుతున్నాయి, వేగుతూ ఉన్నాయి, ఉడుకుతూ ఉన్నాయి కాదు, మ్యాగీ ఉడుకుతుంది, రొయ్యలు వేగుతున్నాయి. మన మ్యాగీ రెడీ అయిపోయింది, అయిపోయింది బాబు, పక్క పని అయిపోయింది బాబు. పక్క పని అయిపోయింది బాబు, పక్క పని అయిపోయింది బాబు. మన మ్యాగీ అనేది రెడీ అయిపోయింది, పొయ్యి కూడా కట్టేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన రొయ్యలు కూడా రెడీ అయిపోయాయన్నమాట. కొంచెం అక్కడ తీసుకొని ఉంటారన్నా తినేద్దాము. యా బాగా కాలిపోయాయి, తిని చూద్దాం ఇక్కడ. ఇప్పుడు మనం నూడిల్స్లో ఏమి ముందే టేస్ట్ చేస్తున్నాం. బాగున్నా, ఉప్పు కారం ధనియాల పొడి అల్లం తలగడ్డ పేస్ట్ వేసాను, చాలా చాలా బాగుంది. పులుపు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ బాగుంది. టమాటా వేస్తాం కదా, ఆ పులుపు సరిపోద్ది. టమాటా వేస్తాం కదా, ఇంకా ఎలా వేయాలి, కట్ చేసి పెట్టుందా, ఆ పులుపు సరిపోద్ది. మీరే తినండి. ఇలాగ ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. పప్పు చారు రసం ఏదో ఒకటి పెట్టుకున్నాము, అలా గబు ఫ్రిడ్జ్లో మిక్స్ చేసి పెట్టేసుకో అనుకోండి. అవన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో కొన్ని తీసుకొని ఇలాగ వేయం చేసుకొని పప్పు చారు రసంలో తినొచ్చు అనమాట. సూపర్గా ఉంది, నిజంగా ట్రై చేయండి. ఇలా నూడిల్స్ వేసుకొని అనుకుంటే కూడా తినండి. ఇంక మనం వెళ్ళి నూడిల్స్ని ఆ కూర ఫినిష్ చేసి తినేద్దాం. మనము ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్న మ్యాగీని దీంట్లో వేసేద్దాం. మనం తయారు చేసుకున్న మ్యాగీని పూర్తిగా దీని మీద వేసేద్దాం. ఇలా ఎప్పుడు మనం అన్ని రకాలు చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. మనం తిని చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. బుద్ధి ముందలు ఎక్కడ దానుకున్నారు, రండి రండి. చిట్టు చిట్టు పన్నులు, చిన్నారి పన్నులు, పన్ను
కొంచెం అట్లా ఫ్రై చేసినట్టుగా, అంటే ఈ మసాలా అనేది దీనికి మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం బయపడగానే తిన్నాను కదా, తినేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనము చూసారు కదా మన రొయ్యల ఫ్రాన్స్, దానిపైన ఈ టమాటా ముక్కలు మిక్స్ చేసుకొని తింటూ ఉంటే నా సామ్యంగా సూపరే సూపర్ అంతే. ఒక పనైపోయింది బాబు, ఒక పనైపోయింది బాబు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఎలా ఉంది అని కామెంట్లో తెలియజేయండి. నేను దీన్ని తిని కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.